ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి తులారాశి వారికి ఆర్థిక పనుల ఇబ్బందులు గోచరిస్తున్నాయి సంకటమైన పరిస్థితులను అధిగమించి విశేషమైన పలుకుబడిని ఉపయోగించి శ్రమపడి మీరు అనుకున్న ధనాన్ని సాధించగలుగుతారు అయితే కోరుకున్న వ్యాపార వ్యవహారాలు చేస్తున్న ఉద్యోగ విషయాలు కెరీర్కి సంబంధించిన అంశాలు ఇవి సానుకూలంగానే ఉన్నాయి కొంతవరకు వివాహ శుభకార్యాలు దానికి సంబంధించినప్పుడు ఖర్చులు ఆ బాధ్యత మీ సన్నిహితులకి అప్పచెప్తారు సమయం వచ్చినప్పుడు నా చేతిలో వెసులుబాటు ఉన్నప్పుడు డబ్బులు ఇస్తాను ప్రస్తుతానికి నేనేమి ఇవ్వలేను నా మీద నమ్మకం ఉంటే ఈ శుభకార్యాన్ని జరిపించండి మీరు జరిపించలేకపోతే ఈ శుభకార్యం వాయిదా పడ్డా నేనే పెద్దగా బాధపడను అయినప్పుడే అవుతుంది అనే దూరంలో మీరు మాట్తారు మీ మీద అతివి నమ్మకంతో మీకున్న గుడ్విల్తో తోటి అలాంటి మాటలు మాట్లాడకూడదు మేము విన్నకూడదు ఎంత కష్ట సరే శుభకార్యాన్ని బ్రహ్మాండంగా జరిపిస్తామని చెప్పని మీ సన్నిహితులు మీకు వాగ్దానం చేస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి కోర్టుకు వెళ్ళడమే ఒకటే శరణ్యం అని చెప్పని వీరు భావిస్తారు ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ఏదో విధంగా మీ పలుకుండా పైకి పైకి తీసుకురాగలుగుతారు వాళ్ళు నిర్దోషులు అని చెప్పని మీరు నిరూపించగలుగుతారు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహిస్తాలి డాక్టర్లు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి టీవీల్లో కానివ్వండి ఫోన్స్లో కానివ్వండి చెప్తున్నటువంటి జాగ్రత్తల్ని పాటించడం ఎంతో మంచిది ప్రతి విషయాన్ని ఇగ్నోర్ చేయొద్దు ఈ చెవిన విన్న ఈ చెవిని వదిలేసే పద్ధతి మానుకోండి దానివల్ల మీకు మంచి ప్రయోజనాలు ఉంటాయి సంతాన సమాంతర విషయాల్లో ఒక ఇబ్బంది ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది క్రమశిక్షణ అయితే పద్ధతులు సంతానం నడకపోవటం కొంతమంది విషయంలో బాధగా మారుతుంది వాళ్ళలో పరివర్తన మార్పు కోసం చాలా జాగ్రత్తగా మంచి పాటలు చెప్పి ఎదురు చూస్తారు మంచి ఫలితాలు మీరు కోరుకుంటారు నేను చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు దాన ధర్మాలు ఇతరులకు చేసిన సహాయాలు ఇవన్నీ కూడా నన్ను నా కుటుంబాన్ని కాపాడతాయని చెప్పని నేను భావిస్తాను అదే కోణంలో మీ వల్ల జరిగినటువంటి తప్పులు పొరపాట్లు మాట దూకుడు వల్ల ఇతరులు నష్టపోవటం ఇలాంటివి కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి పరిగణలోకి తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా మీరు నడుచుకోవాలి ఈ రాశిలో జన్మించేవారు అష్టములక తయలతోటి లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయాలి ఆరవళి కుంకుమతోటి సిద్ధగంధంతో మహాలక్ష్మీదేవిని పూజించాలి సిద్ధగంధాన్ని ధరించడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఇక ఈ రాశిలో జన్మించిన వారు సుబ్రహ్మణ్య పాశుమొత్త కంకణాన్ని చేతికి ధరించండి Bunch of us on time.